వెరీ లెస్ తీవరెడ్డి కొడుక్క ఈయనకానో హైపోతికల్ ఈక్వేషన్ డ్రైవ్ అవుతుంది. ఓవరాల్గా మీకు చెప్తున్న రాయలసీమలో ఈ రోజు దాకా చరిత్రలో వినని పరిణామాలు సంతరించుకోబోతున్నాయి. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం చాలా పెద్ద పీట. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను సార్, 80 మంది గ్యారంటీగా మారుస్తాడని. మీరు చెత్తెత్తుకునే కార్యక్రమం తెరలేపితే మేము ఏం చేయలేము. కానీ అందులో 65 మందికి అయితే రూట్ క్లియర్ అయిపోయింది. రైట్, శివరాం ప్రసాద్ గారు, మీ ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే ఎత్తుగడల వ్యూహాల విషయంలో నాయుడు గారిని కొట్టినోళ్ళు ఎవరు లేరు. అంతేనా? ఇప్పుడు ఒకటండి, మనం ఏంటంటే ఒక 67 మంది మారుస్తారా, 67 మంది బీసీలకు ఇస్తారా, లేకపోతే ఎంతమంది ఎడ్లను తీసేస్తారు, ఇవన్నీ అప్పుడే ఇస్తే ఈక్వేషన్స్ రాలా. కాకపోతే ఏంటంటే, ఎప్పుడైతే మీరు గంజి చిరంజీవి గారిని తెలుగుదేశం పార్టీలో నుంచి తీసుకున్నారో వైసీపీలోకి, ఆ రోజునే డిసైడ్ అయింది. ఆ రోజున ఆయన సీట్ అని డిసైడ్ అయింది. సీట్ ఇస్తామని చెప్పి తీసుకున్నారు ఆ రోజున ఆయన. నెక్స్ట్ ఇస్తామని చెప్పి తీసుకున్నారు. సరే, ఈయన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా 2019 ఎలక్షన్లో ఇదే నా ఆఖరి ఎలక్షన్, మళ్ళా మిమ్మల్ని అడగను, ఓట్లు అడగను, నేను అభివృద్ధి చేసి చూపిస్తా, ఇక్కడ ఇక్కడే రాజధాని ఉంటుందని నమ్మించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్న ఆ ఎలక్షన్ ప్రచారంలో ఈయన మంత్రి చేస్తాను, మీరు గెలిపించండి అని చెప్పి గెలిపించుకున్నాను. ఇవాళ ఆయనకి డిపాజిట్స్ కూడా వస్తుందో రాదో అనుకునే పొజిషన్, అటువంటి పొజిషన్ లో ఆయన్ని పక్కన తప్పించడంలో కూడా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు తప్ప ఆయన అక్కడ ఉండే ప్రశ్న లేదు, ఆయనకు అక్కడ ఏది గెలవటం అనే ప్రశ్నే లేదు. అంతకు ముందే జరిగింది. ఇక్కడ ఒకటి, మీరు తాడికొండ శ్రీదేవి గారిని తీసేసి డొక్కా మాణిక్వర ప్రసాద్ గారికి ఇచ్చారు, ఇప్పుడు ఆయన తీసేసి సురేష్ గారికి ఇస్తున్నారు. అంటే ప్రయోగాలు చేస్తున్నారు. మరి ఇట్లా అనేక విషయాల్లో అప్పుడే ఈ ఒక్క విషయాన్ని పట్టుకుని మనం అంతా అయిపోతుంది, ఇంతమందిని మార్చేస్తున్నారు, ఇంతమందిని చేస్తున్నారు అని అనుకోవాల్సిన ప్రశ్న లేదు. ఒకవేళ మీరు మార్చిన, నేను ఇందాక అన్నట్టే సురేష్ గారు కొండేపు డిక్లేర్ చేశారు సార్, ఆయన వెళ్ళిపో పని చేసుకోమని చెప్పారు అక్కడ. అవునండి, ఆదిమూలపు సురేష్ ని కొండేపు వెళ్ళి పని చేసుకోమన్నారు. ఆయన సరే, కొంతమంది ఒక చోట నుంచి ఒక చోట మార్చడం, అది మామూలు వ్యూహంలో ఏంటంటే కొంత అక్కడి నుంచి వేరే చోటకు మారిస్తే ఆ వ్యతిరేకత తగ్గుతుంది అనేది ఉంటుంది. మీరు చెప్పిన నందిగం సురేష్ కూడా శ్రీదేవి గారి నియోజకవర్గం కాదు, ఆయన వెళ్ళి వేమూరు వెళ్తున్నాడు. ఆయన ఎవరు? నందిగం సురేష్. మీరు చెప్పిన ఇద్దరు సురేష్ కదా నేను చెప్పా, ఒక ఎంపీ ఏమో వేమూరు, ఇంకొక ఏమో ఇంకే సురేష్. సురేష్ అని ఒకళ్ళకి ఇచ్చారులేండి మా తాడికొండకు, మీరు వెళ్ళి పని చేసుకోమని చెప్పారులేండి ఆ ఆయన. స్పెసిఫిక్ గా ఒకదాని గురించి అక్కర్లా, జరుగుతున్న విషయాలు చెప్తున్నాండి. కాబట్టి ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి గారిది, అక్కడ ఉన్న క్యాండిడేట్స్ కాదు. మరి 23 స్థానాలకు పరిమితి వేరు, ఆ ఫెయిల్యూర్ చంద్రబాబు నాయుడు గారిదేనా? ఏదండి, మీరు 23 స్థానాలకు పరిమితి వేరు కదా, ఆ ఫెయిల్యూర్ చంద్రబాబు నాయుడు గారిదేనా? ఆయన మీరు ఇందాక ఏం చెప్పారు, మాట్లాడతా ఏం చెప్పారు, పార్టీ మీద దృష్టి పెట్టలేదు కాబట్టి ఈ విధంగా జరిగింది అన్నారు చంద్రబాబు. సమాధానం ఉంటది, జగన్మోహన్ రెడ్డి బహుముఖ ప్రజ్ఞ చెప్పారు కదా ఇందాక. నేను ఎలా చెప్పాను, ప్రాంతీయ పార్టీ అధికారి అధినాయకుడు గెలుపు ఓటమి రెండు ఆయనే బాధ్యత ఉంటది. మీరు మధ్యలో కనిపించుకోమాకండి, మధ్యలో కాకుండా ఆగండి, ఒకవేళ ఆగినప్పుడు మీరు ప్రశ్న అడగండి చెప్తా సమాధానం. ఇక్కడ ఫెయిల్యూర్ ఎక్కడి నుంచి ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఫెయిల్యూర్, ఎందుకంటే ఆయన ఎవరికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు లోకల్ గా ఎమ్మెల్యేలు వాళ్ళు స్వతంత్రంగా పనిచేసే అవకాశం ఉంది, ఇచ్చారు, అభివృద్ధి చేసే అవకాశం ఇచ్చారు, అభివృద్ధి ఏదైనా పని చేసుకుంటే ఇచ్చారు, సీఎం ఆర్ట్ కింద అక్కడ నుంచి తీసుకెళ్తే కొన్ని కనీసం 2-3 వేల కోట్ల ఖర్చు ఎమ్మెల్యే ద్వారా జరిగింది. ఇంత అభివృద్ధి జరిగితే, ఇంత అభివృద్ధి జరిగితే, ఒక నిమిషం శివరాంప్రసాద్ గారు, ఇంత అభివృద్ధి జరిగితే 23కి ఎందుకు కన్ఫైన్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది? జగన్మోహన్ రెడ్డి గారి ఆయన యొక్క గోబెల్స్ ప్రచారం మూలన, గోబెల్స్ అంటే ఆయన గోబెల్స్ ప్రచారం చేస్తే అభివృద్ధి, ఆయన గోబెల్స్ ప్రచారం చేస్తే నమ్మేంత ఇదిగా, నమ్మేంత దీనస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజానికి. శివరాం ప్రసాద్ గారు, ఆయన గోబెల్స్ ప్రచారం చేస్తే జనం నమ్మేంత బలహీన స్థితిలో జనం ఉన్నారని మీరు అనుకుంటున్నారా? అంత నమ్మించే విధంగా చెప్పాడండి. ఈయన ఏం చెప్పాడు, నేను ఏది మన రైతు ఇడికి ఏది రుణమాఫీ నేను చేయనన్నా,
నేను చేయలేను కాబట్టి చేయదని చెప్పాను, అది నేను ఓడిపోయినా సరే అని చెప్పాడు. జనం నిజమేనని నమ్మారు. వీళ్ళందరూ నా అక్క చెల్లెలు అన్నారు, నిజమేనని నమ్మారు. చంద్రబాబు కన్నా ఎక్కువ ఇస్తాను అన్నాడు, నిజమేనని నమ్మారు. ఏమైంది ఇప్పుడు ఎక్కడ ఆయన 98% చేస్తున్నానంటే లెక్క చూస్తే 50% కూడా లేదు. ఈ ఒక ఒకరోజు డిబేట్ లో లెక్క చదివి వినిపిస్తే వైసీపీ అధికార ప్రతినిధి నోరు మెదకున్న పరిస్థితి. ఎందుకంటే ఆయన ఇచ్చిన నవరత్నాల్లో సగం కూడా అందుకోవాల, పైకి ఎలా చెప్తున్నాడు సగం కూడా అందుకోవాల. ఇవాళ కేంద్రం ఇచ్చిన మతకాలకి ఈయన ఫోటోలు వేసుకున్నందుకు 4,040 కోట్లు ఆపేశారు. మనం ప్రజెంట్ టాపిక్ లోకి వద్దాం, నిధులు వ్యవహారాలు మళ్ళీ మాట్లాడదాం.